हेलो फ्रेंड्स, वेलकम टू अमूल्य रेसिपी। ఈ రోజు మనం కస్టర్డ్ మ్యాంగో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటున్నాం। ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మామిడి పండు ముక్కలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, 1/2 కప్పు చక్కెర, కాజు, బాదం, పిస్తా, పాలు 1/2 లీటరు। ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం। ముందుగా స్టవ్ పైన pan పెట్టుకొని పాలు వేడి చేసుకోవాలి। పాలు కొంచెం చిక్కగా అయ్యే వరకు వేడి చేసుకోవాలండి। ఈ లోపు మనం మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి। ఇప్పుడు 1 కప్పులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి। ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి। చూశారు కదా పాలు మరుగుతున్నాయి। పాలు అడగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి। ఇప్పుడు మరుగుతున్న పాలలో 1/2 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి। తరువాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను దీంట్లో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి। పాలు కొంచెం చిక్కబడుతున్న టైంలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జును ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి। చూశారు కదండి చిక్కగా అవుతున్నాయి పాలు। ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇది చిక్కగా అయిపోయిందండి। ఇలా అవుతే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలని చల్లార్చుకోవాలి। చల్లారిన తర్వాత దీనిని ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకొని 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। 2 గంటల తర్వాత ఈ విధంగా అవుతుందండి। ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ మరియు మామిడి పండు ముక్కలతోని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కస్టర్డ్ మ్యాంగో స్వీట్ రెడీ। థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని గుమగుమలాడే వంటల కోసం మా అమూల్య ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి।